ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికి నమస్కారం. ఈ వీడియోలో తులారాశి వారికి 2021 నవంబర్ నెలలో 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహారాలను కనుక పాటించినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయటం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన ఎక్కడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ తులారాశి వారికి నవంబర్ రాశి ఫలాలను రెండు భాగాలుగా విభజించినట్లయితే అందులో రెండవ భాగం అనగా 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఫలితాలు కనుక చూసినట్లయితే ఈ నెలలో మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు. కెరియర్ వారీగా మీ పది అధికారులు మరియు సహోద్యోగులతో మీకు కొంత పనిభారం మరియు సాధారణ సంబంధాలే ఉంటాయి. ముఖ్యంగా ఈ నెలలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు, కావున మీరు మీ మాటను అదుపులో ఉంచుకొని మాట్లాడాలి. ముఖ్యంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంకా మీ సహోద్యోగులు లేదా ఉన్నత అధికారులతో వాదించడానికి ప్రయత్నించవద్దు. ఇది మీ కొంత నష్టాన్ని సమస్యగా తెస్తుంది. ముఖ్యంగా మీరు విశ్రాంతి తీసుకోవడం మరియు అనవసరమైన బాధ్యతలను వదులుకోవడం ద్వారా మీ పని ఒత్తిడి మరియు మానసిక ఒత్తిడిని నియంత్రించాల్సి ఉంటుంది. అలాగే ఆర్థికంగా ఈ నెల సాధారణంగానే ఉంటుంది, ఎందుకంటే మీరు ఆలోచించకుండా చాలా డబ్బు ఖర్చు చేస్తారు. ముఖ్యంగా లగ్జరీ ఐటెంలు మరియు జీవిత భాగస్వామి కొరకు కొంత డబ్బు ఖర్చు చేస్తారు. గత 2 వారాల్లో పెట్టుబడుల ద్వారా లేదా కొంత ఆస్తిని విక్రయించడం ద్వారా కొన్ని ఊహించిన డబ్బు లేదా ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి, కానీ ఎక్కువ మాత్రం మీకు ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే పెట్టుబడులకు ఇది మంచి నెల కాదు, కాబట్టి పెట్టుబడుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ తులారాశి వారికి నవంబర్ నెలలో 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఉన్న రాశి ఫలాల వ్యతిరేక దిశలను చూసినట్లయితే వీరికి 18వ తేదీ, 25వ తేదీ, 27వ తేదీలు ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలు. కావున మీరు ఏదైనా ముఖ్యమైన పనులను ప్రారంభించాలన్నా లేదా ముఖ్యమైన పనులలో నిర్ణయం తీసుకోవాలన్నా ఈ తేదీలలో తప్ప మిగతా అన్ని తేదీలలో మీరు అనుకున్న పనులను చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖిగా భవంతు.